नवीन वेलकम बैक टू माय चैनल फ्रेंड्स मन चाल मंद फ्रिज टीवी वाशिंग मशीन फोन ईएमआई जनरल बजाज फाइनेंस एचडीबी फाइनेंस मन की कावास वस्तु ने ईएमआई प्रोवाइड उठाई एपड़ मन इंदो वस्तु तस्कटा मन तस्कना वस्तु वालू ने बट्टी फस्ट मूड ईएमआई मुझे डाउन पेमेंट कटोर मनो ईएमआई कटकते पेनल्टी ఎక్కువగా వసూలు చేస్తుంటారు ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు ఎటువంటి డౌన్ పేమెంట్ లేకుండా పెనాల్టీ ఫీస్ కూడా తక్కువ ఉండే ఫైనాన్షియల్ సర్వీస్ గురించి అయితే నేను మీకు చెప్పబోతున్నాను ఫ్లిప్కార్ట్ మన ముందుకు ఒక కొత్త ఫైనాన్షియల్ సర్వీస్ తోటి వచ్చింది సో దాని పేరు ఏంటంటే ఫ్లిప్కార్ట్ పే లెటర్ ఇందులో ఏదైనా వస్తువు తీసుకుంటే మనం ఎటువంటి డౌన్ పేమెంట్ అనేది కట్టన అవసరం లేదు సో ఇందులో 12 మంత్స్ వరకు మనం ఈఎంఐ ఆప్షన్ అనేది పెట్టుకోవచ్చు ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజ్ అనేది ఉండదు సో మనకి 30 సెకండ్స్లో అప్లికేషన్ ప్రాసెస్ అనేది జరగబోతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఒకవేళ మన ఈఎంఐ లేట్ అయితే వీళ్ళు ఛార్జెస్ ఎలా ఛార్జ్ చేస్తారంటే మనం తీసుకున్న వస్తువు అనేది 2000 లోపు ఉన్నప్పుడు 100 రూపీస్ 2000 నుంచి 4000 ఉన్నప్పుడు 200 రూపీస్ అబౌవ్ 4000 రూపీస్ ఉన్నప్పుడు 400 రూపీస్ మాత్రమే మన దగ్గర పెనల్టీగా వసూలు చేస్తారు మన ఫ్రెండ్స్ మరి ఈ ఫ్లిప్కార్ట్ పే లేటర్ సర్వీస్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలో నేను మీకు చెప్పబోతున్నాను సో మీరు వీడియోని అయితే చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అలాగే లైక్ కూడా చేయడం లేదు ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్స్ కూడా నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటాయి సో నేను మంచి మంచి వీడియోస్ చేయడానికి అది ఎంతో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ మీ ఫోన్లో ప్లే స్టోర్ ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసాక సెర్చ్ బాక్స్లో ఫ్లిప్కార్ట్ యాప్ని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి సో ఇప్పుడు డౌన్లోడ్ అయిన యాప్ని ఓపెన్ చేయండి సో ఇక్కడ మీ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి మీ ఫోన్ నంబర్ తోటి లాగిన్ కండి సో ఇప్పుడు కంటిన్యూ మీద క్లిక్ చేసి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి సో ఇప్పుడు మీకు ఈ బాటన్ కనిపిస్తుంది కదా అకౌంట్ ఉంది కదా అకౌంట్ మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి క్రెడిట్ ఆప్షన్స్ ఉంది కనిపిస్తుంది కదా మీరు ఫ్లిప్కార్ట్ పే లెటర్ మీద క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది సో ఇక్కడ మీ పాన్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి సో తర్వాత ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మిమ్మల్ని మీ బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది సో మీ అకౌంట్ నెంబర్ అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ అడుగుతుంది సో ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చి మీరు కంటిన్యూ క్లిక్ చేయండి సో మీరు కంటిన్యూ క్లిక్ చేయగానే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది వన్స్ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేశాక మీ అప్లికేషన్ వాళ్ళు రివ్యూ చేస్తారు సో రివ్యూ చేశాక మీకు ఇక్కడ ఎంత అమౌంట్ అనేది మీకు వాళ్ళు క్రెడిట్ రూపంలో ఇచ్చారో ఇక్కడ మీకు చూపిస్తారు సో ఇక్కడ మీరు నాకు చూసినట్టయితే యువర్ టోటల్ అప్రూవ్డ్ క్రెడిట్ లిమిట్ ఈస్ 25,000 అంటే నాకు 25,000 వరకు వీళ్ళు క్రెడిట్ లిమిట్ అయితే ఇచ్చారు సో మీకు అమౌంట్ అనేది ఇలా చూపించినప్పుడు మీరు మీకు ఇష్టం వచ్చిన వస్తువుని అయితే కొనుక్కోవచ్చు సో మనం కొన్న వస్తువుని ఈఎంఐలాగా ఎలా మార్చాలో అయితే నేను ఇప్పుడు చూపించబోతున్నాను సో మీకు నచ్చిన వస్తువు ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని బై నౌ మీద క్లిక్ చేయండి సో ఇప్పుడు కంటిన్యూ మీద క్లిక్ చేయండి సో మళ్ళీ ఇక్కడ యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి సో మిమ్మల్ని పేమెంట్స్ పేజ్ దగ్గరికి అయితే తీసుకుపోతుంటుంది సో ఇక్కడ మీకు చూడొచ్చు ఫ్లిప్కార్ట్ పే లెటర్ అని సో మీరు చూడండి ఇక్కడ దీన్ని క్లిక్ చేయగానే మనకి ఈఎంఐ ఆప్షన్ అనేది చూపిస్తుంటుంది సో ఇక్కడ సెలెక్ట్ ఈఎంఐ ప్లాన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు నచ్చిన మీరు కట్టగలిగే ఈఎంఐ ప్లాన్ అయితే
సెలెక్ట్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. సో కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత ప్లేస్ ఆర్డర్ మీద క్లిక్ చేయండి. వెంటనే మీకు మొబైల్ అనేది ఈఎంఐ ఆప్షన్లో ఎటువంటి డౌన్ పేమెంట్ లేకుండా వస్తుంది. ఫ్రెండ్స్, మన ఆర్డర్ మనం రిసీవ్ చేసుకున్నాక మనం ఎప్పుడు ఈఎంఐ కట్టాలి అంటే ఇక్కడ ఫ్లిప్కార్ట్ పే లెటర్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. సో ఎవ్రీ మంత్ ఫస్ట్కి మనము ఈఎంఐ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం ఎటువంటి డౌన్ పేమెంట్ లేకుండా మనకి నచ్చిన వస్తువుని ఫ్లిప్కార్ట్ పే లెటర్ తోటి కొనుక్కోవచ్చు. ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్టు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అంతా మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను పెట్టే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్ యూ.